Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. High Court Taralimpupai Kendram Clarity. APలో అమరావతి స్థానంలో మూడు రాజధానుల వ్యవహారాన్ని తెరపైకి తెచ్చిన వైసీపీ సర్కార్ అందులో భాగంగా హైకోర్టును కర్నూలుకు తరలించాలని నిర్ణయించింది. అయితే రాజధాని అమరావతిలోనే ఉండాలని హైకోర్టు ఇచ్చిన తీర్పుతో దానికి బ్రేక్ పడింది. అదే సమయంలో కేంద్రం వద్ద గతంలో వైసీపీ ప్రభుత్వం పంపిన ప్రతిపాదన కూడా అలాగే మురిగిపోయింది. చివరికి తాజా పరిస్థితిపై టీడీపీ అడిగిన ప్రశ్నకు పార్లమెంటులో ఇవాళ మరోసారి కేంద్రం ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది. ఏపీ హైకోర్టు తరలింపు వ్యవహారం మరోసారి తెరపైకి వస్తోంది. ఇప్పటికే అమరావతి రాజధాని విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుతో మూడు రాజధానుల విషయంలో వైసీపీ సర్కార్ ముందుకెళ్లలేని పరిస్థితి ఉంది. దీంతో గతంలో కేంద్రానికి హైకోర్టు తరలింపుపై ఇచ్చిన ప్రతిపాదనపై ఈ మధ్య సీఎం జగన్ ఢిల్లీ పెద్దల వద్ద నోరు మెదపడం లేదు. ఈ నేపథ్యంలో పార్లమెంటులో టీడీపీ ఎంపీలు మరోసారి ఏపీ హైకోర్టు కర్నూలుకు తరలింపుపై కేంద్రానికి క్లారిటీ కోరారు. దీంతో కేంద్రం ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది. ఏపీ హైకోర్టును అమరావతి నుంచి మార్చే ప్రతిపాదన ఏదీ లేదని కేంద్రం ఇవాళ స్పష్టం చేసింది. ఈ మేరకు తమ వద్ద ఎలాంటి ప్రతిపాదన పెండింగ్లో లేదని తెలియజేసింది. గతంలో కేంద్రానికి ఈ మేరకు హైకోర్టు తరలింపుపై సీఎం జగన్ పలు అభ్యర్థనలు ఇచ్చినా వాటికి కాలాతీతం కావడంతో అవి మురిగిపోయినట్లు తెలుస్తోంది. అందుకే కేంద్రం ఇప్పుడు తమ వద్ద ఏపీ హైకోర్టు తరలింపుపై ఎలాంటి ప్రతిపాదనలు లేవని తెలిసి చెప్పింది. దీంతో హైకోర్టు తరలించాలని ప్రభుత్వం భావిస్తే అప్పుడు మరో ప్రతిపాదన పంపక తప్పదు. 2019 జనవరిలో రాష్ట్ర విభజన చట్టానికి అనుగుణంగా హైకోర్టు ఏర్పాటు చేశారని కేంద్రం ఇవాళ పార్లమెంటులో తెలిపింది. 2020 ఫిబ్రవరిలో హైకోర్టును కర్నూలుకు మార్చాలని సీఎం ప్రతిపాదించినట్లుగా వెల్లడించింది. హైకోర్టు ప్రిన్సిపల్ బెంచ్ బదిలీ సంబంధిత హైకోర్టుతో సంప్రదిస్తుందని పేర్కొంది. హైకోర్టుతో సంప్రదించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం మార్పుపై నిర్ణయం తీసుకుంటుందని తెలిపింది. అప్పుడు హైకోర్టు ప్రభుత్వం కలిపి తమకు మూడు ప్రతిపాదన పంపుతాయని వెల్లడించింది. ఆ తర్వాత కేంద్రం ఆమోదిస్తే హైకోర్టు నిర్వహణ ఖర్చు భరించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపైనే ఉందని తెలిపింది. అంటే ఇప్పుడు హైకోర్టు కర్నూలుకు తరలించాలంటే జగన్ మరో ప్రతిపాదన కేంద్రానికి పంపించాలన్నమాట.